ఇంకోటి ఒక డౌట్, మీరు ఎక్స్పోజింగ్ వీడియోస్ చేస్తున్నారు? మానేసా అంటే ఆ కత్తల్లో మా మేడం బట్టలు వేసుకుని ఎక్స్పోజింగ్ వీడియోస్ అని, అంటే అంతలా కాదు తొడల దాకా వేసుకుని బనీలు వేసుకుని చేసేదాన్ని. అంటే దానివల్ల ఏమైనా గొడవలు వచ్చిందా? విన్నుకు నాకు ఎప్పుడు గొడవ రాలేదు, బట్ నేను విన్నును తిట్టాను. విన్ను నన్ను ఎప్పుడు తిట్టలే, ఏమనలే. వాళ్ళ అమ్మను కూడా తిట్టేదాన్ని బ్లాక్ చేసి, ఎందుకంటే విన్ను నా దగ్గర రావట్లేదు, ఫేస్ చూపించట్లేదని. ఎవడో ఎదవన్నాడో, విన్నును చూడాలని ఆశపడుతున్నావు కదా, విన్ను వాళ్ళ అమ్మని తిట్టు, వెంటనే వచ్చి లాగా గోమీద కొడతాడు, అప్పుడు నువ్వు విన్ను చూస్తావు. నిజమా, నన్ను కొట్టడానికి ఆయన వస్తాడా, నన్ను తిడతాడా అంటే తప్పకుండా వస్తాడు. అంటేని మీ అమ్మ చచ్చిపోయింది, మీ అమ్మ చచ్చిపోవాలి అనేసి తిట్టేశాను. అయితే నాకు తెలీదు, తిట్టేసి మళ్ళీ నేను చర్చికి వెళ్ళి చర్చిలో ప్రేయర్ చేసుకుని విన్ను వాళ్ళ అమ్మ కోసం, విన్ను కోసం ప్రేయర్ చేశాను. అయితే తర్వాత చాలా ఏడ్చాను, వాళ్ళ మాటలు నమ్మేసేదాన్ని నేను కూడా. తర్వాత మళ్ళీ అనుకున్నా చా ఎందుకులే అనేసి మళ్ళీ సారీ చెప్పాను. మాట్లాడేవాడు మొన్న కూడా, అంతకుముందు అన్బ్లాక్ చేసి నా మీద కోప్పడ్డాడు, నాతో చాట్ చేయమాకు, నాకు మెసేజ్ చేయమాకు, వెంటనే నాకు ఇష్టం లేదు అన్నాడు. వాడు అలాగా నన్ను ప్రేమిస్తాను. ఇప్పుడు శివతో మీరు ఇంటర్వ్యూ చేశారు? ఎస్. అయితే ఇప్పుడు శివ బిగ్ బాస్లో ఉన్నారు, మీ సపోర్ట్ ఎట్లా ఉంది శివకి? శివ, యాంకర్ శివ చాలా మంచోడు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఖత్తర్ నుంచి ఇండియాకి రాగానే యాంకర్ శివ గారు మా ఊరు వచ్చారు, మా ఊరు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. నెక్స్ట్ కూడా మా ఊరు వచ్చారు ఆయన, అంత ద్వారా ఓ గంట అంటే నైటు ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 9 దిగుతారు. తన కారు ఉంది కాబట్టి 9 బయలుదేరితే మార్నింగ్ 9 కల్లా 10 దిగేవారు. అమ్మో మీ ఊరింత దూరమా, అమ్మో ఎంత ఎంత దూరమో అని అన్నాడు ఫస్ట్లో యాంకర్ శివ గారు. అవునండి అని లొకేషన్ పెడితే మా ఊరు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. రెండోసారి కూడా వచ్చారు, చాలా మంచివాడు. నేను యాంకర్ శివ గారికి ఓటేస్తాను బిగ్ బాస్కి. యాంకర్ శివ గారు చాలా మంచివారు, ఆయనకే ఓటేస్తాను. సూపర్. అండ్ ఫ్యూచర్లో మీరు అంటే ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారు, మూవీ ఇండస్ట్రీలోనా లేకపోతే ఇట్లా యూట్యూబ్లోనే? నాకు మూవీ అవకాశాలు వచ్చినాయి, రెండు చిన్న రోల్ ఇస్తున్నారు, కానీ చెప్పకూడదు, అలా చెప్పుకోకూడదంట. ఫస్ట్లో అలాగే నాకు సినిమాల అవకాశం వచ్చింది, నేను సినిమాలో చేస్తున్నా అని చెప్పేశాను. ఆ సినిమా ఆగిపోయింది గొడవల వల్ల, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు, అందుకే చెప్పుకోకూడదు అని అన్నారు. వచ్చిన రెండు సినిమాల అవకాశం వచ్చి చిన్న 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 రోల్ ఇచ్చారు, అవి నేను చేస్తాను. సీరియల్లో కూడా వచ్చినాయి, పిలిపించి మొన్న కాల్ వచ్చింది, వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళాను. సూపర్. సో మూవీస్ ఇంట్రెస్టా, సీరియల్స్ ఇంట్రెస్టా, యూట్యూబ్ ఇంట్రెస్టా? నాకు మూవీస్, సీరియల్స్ నాకు ఎక్కువగా మూవీలో చేయాలని కోరిక. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకో, చిన్న రోలు ఏది రోల్ ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్లో మీరు అంటే నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారా విన్నుతో? నిజం చెప్పనా, నేను విన్నునే పెళ్లి చేసుకుంటా. విన్ను వస్తే, విన్ను రాకపోతే చచ్చేదాకా విన్నుని ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను కాకపోయినా వేరే అమ్మాయిని చేసుకున్నాడు అనుకో, విన్ను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. కానీ నా భర్త కానీ ఊహించుకుంటానే విన్నునే పెళ్లి చేసుకుంటాం. సూపర్. విన్ను వచ్చాడు అనుకో, కనిపించేస్తా, చెప్తా నేను ఏ తప్పు చేశాను, నేను నాలో ఏం తప్పు కనిపెట్టను చెప్పు, సర్ది నేను మార్చుకుంటాను, నాలో ఏం లోపం ఉంది, ఏ విన్ను నేను ఎప్పుడన్నా నేను అని అన్నీ అడుగుతాను. విన్ను కనిపించాడు అనుకో, ఎదురుకుండా మాట్లాడతాం, ఏ విన్ను నాకు నాకేం తక్కువ, నా మనసు మంచిది కాదా, నేను మంచిది కాదా, ఒకసారి వీడియోలో కదిరియాలుగా నా ఫేస్ చూసి మాట్లాడమంట. ఎప్పుడన్నా విన్నుతో మిస్బిహేవియర్ చేశారా? నేనా? విన్ను ఎప్పుడు నన్ను మిస్బిహేవ్ చేయలేదు, కానీ నేను మిస్బిహేవ్ చేశాను. ఎప్పుడు? ఎప్పుడంటే నాకు విన్ను అంటే చాలా ఇష్టం. అని విన్ను ఏంటంటే చాలా డీసెంట్ ఫ్యామిలీ, చాలా పద్ధతిగా ఉంటాడు. నేను ఎందుకంటే ప్రామిస్గా చెప్తున్నా, ఒకసారి నేనే ఫేస్ చూపిస్తే బ్లాక్ చేశాడు. పిచ్చి పిచ్చి చేసాలి ఎత్తున్నావా నేను అడిగాను, నా జాబ్ ఏంటో నేను చూసుకుంటా. నేను ఎప్పుడు ఆడు మిస్బిహేవ్ చేసేవాడైతే ఈ పాటి నేను రమ్మని అడిగేవాడు, కానీ ఎప్పుడు అలా అడగలే. కాల్స్ ఎక్కువ మాట్లాడు, చాటింగ్ ఎక్కువ చాటింగ్ చేస్తాడు, అంత ఆడియో కాల్ మాట్లాడు తక్కువ. ఆడియో కాల్ అంటే నాకు యూట్యూబ్ ఛానల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇన్స్టాగ్రామ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఆడియో కాల్ చేసేవాడు. బట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, తను ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు. నేను ఒక రోజున ఏమైందంటే, వాడి మీద బాగా ఫీలింగ్ ఎక్కువైపోయింది, నాకు బాగాను చూడాలి చూడాలి చూపించేస్తేనే తిట్టుపడేశాడు నన్ను. పిచ్చి పిచ్చి అసలు ఎత్తున్నావు, ఏంటి అలా చేస్తున్నావు, నేను పిచ్చా నీకు అని 3 బ్లాక్ చేశాడు. తర్వాత మళ్ళీ అన్బ్లాక్ చేసి నేను వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని
సారీ విన్ను, ఇంకెప్పుడు పిచ్చి పిచ్చి చేస్తాను, ఇంకెప్పుడు నీకు ఏం చూపించను, ఏం ఫొటోస్ పెట్టినా బ్రాత ఫోటో పెట్టాను, తిట్టేశాను నన్ను. ఇష్టం పెట్టేస్తా, నాకు పెట్టేస్తున్నా నేను అడిగానా, నువ్వు బుద్ధి మార్చుకోవా, నువ్వు మంచిగా మారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిడితే తర్వాత మళ్ళీ పద్ధతిగా మాట్లాడు. వాడికి చాలా కోపం, డిసెంట్గా ఉండాలి, డిసెంట్గా మాట్లాడాలి.